యంగ్ హీరోస్ అంతా ఏడాదికి రెండేళ్లకు ఒకసారి సినిమా తీస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రజాసేవా కార్యక్రమాల వలన మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. అయినా సరే సినిమాల లిస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పైగా అటు సినిమాలతో పాటు ఇటు టాక్ షో కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 4కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు విపరీతమైన స్పందన లభిస్తుంది. ఈసారి ఈ షోకు ఎవరు వస్తారా, ఎలా ఎంటర్టైన్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతగానో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బాబీతో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసింది. #NPK109 పేరుతో ఈ సినిమా గురించి బజ్ వినిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా అప్డేట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలకృష్ణ ఈ మధ్య టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన బాలకృష్ణ సినిమాలన్నీ కూడా బాగానే హిట్ అయ్యాయి. ఇక బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సర్కారు సీతారామయ్య అనే టైటిల్ను ఫిక్స్ చేయాలన్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారని, అందుకని ఈ సినిమాకు అలాంటి పవర్ఫుల్ టైటిల్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. స్వతంత్ర ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైనర్స్ భారీ భద్రతతో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచారాల చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ రాలేదు. దీంతో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దీపావళి మూవీ టీజర్ లేదా టైటిల్ను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏమవుతుందో చూడాలి. ఈ సినిమాను దాదాపు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో షూటింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు బాబీ కాంబినేషన్లో వచ్చే సినిమా తర్వాత బాలకృష్ణ మరో రెండు ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పారు. ఒకటి తన తనయుడు మోక్షజ్ఞతో కాగా, మరొకటి భోయపాటితో. ఈ సినిమా అఖండ సీక్వెల్ అని అంతా అంటున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక దీపావళికి NPK 109 నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తుందో, అది సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్స్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ చేయండి.